గారు దళితుడు జెడ్పీసీ సభ్యుడు జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడరు చాలా మాట్లాడగలిగిన శక్తున్నా కూడా మనకి ఇంకా చాలా మంది మాట్లాడాల్సి ఉంది కాబట్టి వారు మాట్లాడి ఆపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రాములు నాయక్ గారు మాజీ ఎమ్మెల్సీ పోరాట యోధుడు వారిని వారి సందేశాన్ని సంక్షిప్తంగా ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఇక్కడ నిలబడి మొత్తం కనపడింది సభ అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి వేదికపై ఉన్న అతిరత్త మహారత్లకు మరియు ప్రింటింగ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మేమెంత ఓర్లిదా ఎంత మాట్లాడిదా ఒక కిలోమీటర్ దూరం పోదు మీ కళానికి పదత పెట్టి కేసీఆర్ ప్రగతి భవంతి ఇనిపించేటట్లు మరియు నరేంద్ర మోదీ గారి ఈ సబది ఏ విధంగా ఇచ్ చేస్తున్నమో తెలియపర్తడానికి మాధనగారు ముఖ్యమంత్రిగారు యాడి బాపున భీయాన దাদি దాతా కাকি కాకానా teen mar ram ram తమ రవిరాళాయు తమ 10 లక్షల రూపాయలు దేదాయ కోంతి

ముఖ్యమంత్రి మాట్లాడిన సభ కౌరవుల సభ రవిరాలక మాట్లాడుతున్న సభ నీతి నిజాయితీ ఉన్న సభ ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు రాత్రి పూట సారా పంపించలేదు మధ్యాహ్నం కారా పంపించలేదు ఇది పాడవుల సభ ఈ సభ రేపు వచ్చే ఎన్నికల్లో ఇరవై మూడులో లో ఇరవై నాలుగులో ఎప్పుడు జరిగిందా ముఖ్యమంత్రి గారు మీ దారి ఇంటి దారి అనేది ఈ సభ తెలియపరుస్తుంది ఆయన దగ్గర నేను పద్దెనిమిది సంవత్సరాలు ఏం మాట్లాడతాడో నాకు బాగా తెలుసు ముందుగా కన్వెన్స్ చేస్తాడు తర్వాత మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు ఇవాళ ఆ రోజులలో రామ్లా గిరిజనులు దళితులు ఎప్పుడు ఉద్యోగాలే అడుగుతారు తెలంగాణ రాష్ట్రం వస్తే మీరు ఉద్యోగాలు ఇచ్చేటట్లు చేస్తా మీకు టాటా బిర్లా చేస్తా అది చెప్పి ఏడు సంవత్సరాలలో టాటా బిర్ల కాదు కాదా బికారీ బిర్ల చేసిండు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రేపు ఇరవై ఇరవై మూడున మీకు షూట్ బూట్ వేసే బిర్లను తయారు చేస్తుంది ఇవాళ ముఖ్యమంత్రి గారు పొద్దుగాల ఒక మాట మాట్లాడతాడు మధ్యాహ్నం సగం భరతమయ్యే మాట భాష మాట్లాడతాడు రాత్రి ఇంత సోడా నీళ్లు పడ్డ తర్వాత ఆ భాష ఎవరికి అర్థం కాదు కన్ఫ్యూస్ లో పెడతాడు అదే దళిత బంధు ఈ స్కీమ్ రోజు మూడు ఎకరాల భూమి వేస్తాడు దళితులకు ఎంత మందికి భూములు ఇచ్చిండో ఆ స్కీమ్ ఏ విధంగా పోయిందో హుజరాబాద్ ఎన్నికల స్కీమ్ అది పది లక్షల రూపాయలు ఎప్పుడు వరకు ఇస్తాడంటే ఆ ముఖ్యమంత్రి మీద నమ్మకం లేదు పది లక్షల రూపాయలు హుజరాబాద్ పోలింగ్ వరకు ఇస్తాడు తెల్లారి ముఖం చాటిస్తాడు మీరు కన్ఫ్యూజ్ గా మాకు పది లక్షలు కాదు మాకు రిజర్వేషన్ పెరగాలి మా పిల్లలకు పది లక్షలు ఉద్యోగాల మీద ఖర్చు పెట్టాలి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు వారి అభివృద్ధి గురించి విద్యను ఇవ్వాలి కేజీ టూ పీజీ అన్నావు దళిత ముఖ్యమంత్రి అన్నావు రెండు వేల నాలుగులో ఈయన ఎన్నికల మేనిఫెస్టోను చదవండి రెండు వేల తొమ్మిదిలో ఈయన ఎన్నికల మేనిఫెస్టోను చదవండి రెండు వేల పద్నాలుగులో ఈయన ఎన్నికల మేనిఫెస్టోను చదవండి రెండు వేల పద్దెనిమిదిలో ఈయన ఎన్నికల మేనిఫెస్టోను చదవండి ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడితే అబద్ధాల ముఖ్యమంత్రి కేసీఆర్ గిన్నీస్ బుక్ రికార్డు లో ఎత్తాడు అందు గురించే అది దళిత బంధు కాదు అది ఎన్నికల బంధు ఇవాళ పదిహేను ఇరవై మందిని ఇచ్చి వాసాల మర్రిలో నేను ఇస్తా అన్నావు వాసాల మర్రి పోయినసారి నేను అన్నా గజ్వల్ నీది ఈసారి కారు నీది గజ్వెల్ మాది గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీది అందులో ఎటువంటి డౌట్ లేదు అందుగురించి ఆ మిత్రులారా వర్షం వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చి మరియు మాణి ఠాగూర్ వచ్చి మనం గ్రామ గ్రామానికి శ్రీమతి ఇందిరాగాంధీ దళితులకు ఏం చేసింది సోనియా గాంధీ ఏం చేసింది ఆ రోజులలో పన్నెండు మంది ఎంపీలు ఇక్కడ కూర్చున్న సిరిసల్ రాజయ్య తర్వాత మా సురేష్ చాలా మంది ఆ రోజు కొట్లాడితే ఇవాళ తెలంగాణ ఇచ్చింది ఆ తెలంగాణ తల్లికి తెలంగాణ తల్లికి రూపం లేదు ఆ తెలంగాణ తల్లి విగ్రహం రాత్రిలో మేము తయారు చేసినాం తెలంగాణ తల్లి ఇచ్చింది సోనియా గాంధీకి మొత్తం ఇది ఉంది అందు గురించే వచ్చేది కలలో మనం ఇది ఇవ్వాలి మనకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోడు భూములకు పట్టా ఇచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ అటవీ ఎక్కువ చట్టాన్ని వచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ పట్టాలి బ్యాంకులను జాతీయం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ భూమి లేని నిరుపేద గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇచ్చి పట్టాలిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది ఏమి ఇచ్చిండు ఏడు సంవత్సరాలలో మొద దగ్గర ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఇచ్చిండు అందు గురించే రవి అంద చెప్తుండే ఇంకోసారి మాట్లాడతా తమ్సవార్ గామేం దావు తాండేం దావు తాండేం బేసో నాయక్ కార్బార్ ఇచ్చి కరో అప్పుడు కాంగ్రెస్ కసే రోడ్డు కాళ్ళను అది బాబాసాహెబ్ అంబేద్కర్ దీంతో బుల్లెట్ ఎత్తి పవర్ఫుల్ బ్యాలెట్